బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. వాహనం మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు రాజాసింగ్. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. వాహనం మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు రాజాసింగ్. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించింది మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ. ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. అఫ్జల్ గంజ్ లోని ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోయింది. దీంతో ఆయన అభ్యంతరం వ్యక్తిన గతంలో చాలా సార్లు ఈ పాత వాహనాన్ని మార్చాలంటూ కూడా ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాసినా కూడా ఇప్పటివరకు స్పందించలేదు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు తన పట్ల తన విజ్ఞప్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంటెలిజెన్స్ ఐజీకి మరోసారి లేఖ రాశారు. ఇక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రోడ్డుపై వదిలి ఆయన సొంత వాహనంలో తిరిగి ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదంటే ఆ నియోజకవర్గంలో ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళారు. ఇది గతంలో చాలా సార్లు ఈ అంశంలో ప్రభుత్వానికి ఆ విధంగా ఇంటెలిజెన్స్ అధికారులకు లేఖ రాశాను, ఆ విధంగా అభ్యంతరం వ్యక్తం చేసినాము. ఇప్పటివరకు తనకు కొత్త వాహనం ఇవ్వాలని చెప్పినా కూడా అదే పాత వాహనాన్ని పదే పదే కేటాయిస్తూ మధ్యలో తనకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఎందుకు ఇలా వివరిస్తున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పోలీసు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.